कल्याण गारी भावजालाने जनसेन पार्टी जन सैनिक पटुदल धैर्य काबट्टे व्यक्तिगत टारगेट सिनेमा परिश्रमनी इब्बंदी पेटे विधंगा प्रवर्तिस्तुन्नारु दादापु 4 संवत्सराल नुंची चाला संदर्भाल्लो चाला विषयालु मे इद्दरं पंचुकुंटू उंटां ఈ రోజు ఈ వేదికని పర్సనల్ విషయాలు కొన్ని మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే నాకు చాలా బాధ కలిగించింది రాజకీయాల్లో మా కుటుంబాన్ని నాది కూడా ఒక సుదీర్ఘమైన ప్రయాణం నిజాయితీగా బతికాం ఏదైనా సరే కష్టపడి బతుకుదాం నిర్ణయం తీసుకున్నాం దేనికైనా సిద్ధం నిజాయితీగా మాత్రం ఉండాలని నిర్ణయం తీసుకున్నాం అటువంటి ఆలోచనతో వచ్చిన వ్యక్తిని నేను ఈ రోజున జనసేన పార్టీలో 4 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రతి అంశంపైన చర్చించుకుంటున్నప్పుడు 2-3 ముఖ్య అంశాలు నేను గుర్తు చేసుకున్నాను ఈ రోజు ఉదయం సినిమాలపైన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ కూడా ఇది ఒక కెరీర్ అనే భావన లేదు ఆయన నమ్మింది ఏంటంటే ఈ మూర్ఖులకి అర్థం కాదు సినిమా ఇండస్ట్రీని కాపాడమంటే ఆయనని కాపాడమని కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న లక్షల మంది ఎవరు ఆధారపడి ఉన్నారు ఎవరైతే కార్మికులు కుటుంబాలు సినిమా ఇండస్ట్రీ పైన ఆధారపడున్నారు వాళ్ళ కోసం ఆయన మాట్లాడారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఒకల దగ్గరికి పోయి ఒక సినిమా చేయమనో లేకపోతే మీరు బ్లాక్ లో టికెట్లు అమ్ముకోమనో లేదా నాకు ఇన్ని కోట్ల రూపాయలు కావాలనో అడిగే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు సినిమా ప్రస్తావన ఎందుకు వచ్చింది అసలు తెలుగు ప్రజలకి సినిమాలు అంటే మనకి మనలో భాగస్వామ్యం అది మనందరం కూడా తెలుగు భాష గురించి మన సంస్కృతి గురించి మన సంస్కారాల గురించి భవిష్యత్తులో మన ఆస్పిరేషన్స్ గురించి మన యువత రేపటి రోజున మనం ఏ విధంగా మారాలి మన జీవితాలనే ఆశతోటి సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటి విలువలు కలిగిన సినిమాలు అటువంటి ఆలోచనతోటి ఆ సినిమాలనే ఆయన ఎంపిక చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా యువతకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా దాని కోసం మనం నిలబడాలనే ఆలోచనతోటి చేస్తూ ఉంటారు ఎన్నికలకు ముందు 2018 కన్నా ముందు మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు భవిష్యత్తులో ఇంకా యాక్టింగ్ మానుకుందాం అని ఆ రోజు నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే రాజకీయ ప్రయాణం చేయాలి ప్రతిరోజు మనం ప్రజలతో పాటు కష్టపడి తిరగాలి దేనికైనా సిద్ధం అనే ఆలోచనతోటి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు చేశారు కూడా ఈ సభా వేదికకు పూర్వం నేను చెప్తున్నాను ఈ రోజున ఏ రాజకీయ నాయకుడైన పోయి ఒక అంబేద్కర్ భవన్లో పడుకున్నారో చెప్పండి ఈ రోజు ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి తిట్లీ తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాడండి ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడైనా అడుగు పెట్టాడు ఆయన ఆ రోజులు నేను ఉన్నాను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు చాలా మంది మా నాయకులు ఉన్నారు ఆ రోజులు కరెంటు లేకపోయినా ఒక ఫంక్షన్ హాల్లో ఉండి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజానీకానికి అండగా నిలబడ్డాం ప్రతి గ్రామానికి వెళ్ళాం ఆ రోజు జనసేన పార్టీ తరఫున ఆ విధమైన కార్యక్రమం చేశాం ఈ విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే డబ్బుల గురించి సినిమాల కోసం ఆయన జీవితం మాత్రం దానికి అంకితం కాదు ప్రజల కోసం మన పార్టీ కోసం మన జన సైనికుల కోసం మన వీర మహిళల కోసం దేనికైనా సిద్ధమని ముందుకు నడిచే వ్యక్తి మన అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి ఒక్కసారి ఇదే గొప్పగా మాట్లాడిన మంత్రులు విపరీతంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దూషించడానికి సిద్ధమైన వ్యక్తుల్ని నేను కోరుతున్నాను ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రిపబ్లిక్ ఫంక్షన్ సందర్భంగా మాట్లాడిన మాటలు ఏంటి ఏం ప్రస్తావించారు దేని గురించి ఆయన మాట్లాడారు అజ్ఞానంలో ఉన్న మిమ్మల్ని జ్ఞానం వచ్చేటట్టు కొన్ని సమస్యలపైన మీరు స్పందిస్తారనే ఉద్దేశంతో అనేక అంశాలపైన ఆయన మాట్లాడారు ప్రభుత్వం గురించి మాట్లాడమే ప్రభుత్వం